నా పేరు నందికంటి సాయి కుమార్, టీచర్, సోషల్ యాక్టివిస్ట్. స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా భారతదేశంలో పెద్ద ఎత్తున పోషకాహార లోపం ఉందంటూ ఈ వీడియో చేస్తున్నాను. అర్ధాకలితో గ్రామీణ భారతం, గ్రామీణ ప్రజలకు తినే ఆహారం తగ్గిపోతుంది. 40 ఏళ్ల క్రితం నాటి కంటే తక్కువ తింటున్న భారతీయులు, 83 కోట్ల మందికి పోషకాహారం అందడం లేదు. 3 ఏళ్లలోపు పిల్లలకు 300 మిల్లీలీటర్ల గాను అందుతున్నది 80 మిల్లీలీటర్లు మాత్రమే. భూమి లేని వారు 30% నుండి 40%కు పెరిగారు. 35% మంది గ్రామీణులు పోషకాహారంతో బాధపడుతున్నారు. 45% మంది పిల్లలు ఉండవలసిన దానికన్నా తక్కువ బరువుతో ఉన్నారు. నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో సర్వేలో వెళ్ళాడు. దేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయిపోయింది. 1990 నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో స్థిరంగా వృద్ధి రేటు సాధిస్తుంది. 2008లో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడినా మన దేశం తట్టుకొని నిలబడగలిగింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే గ్రామీణ భారతంలో ప్రజలు తినే ఆహారం బాగా తగ్గిపోయిందట. గ్రామీణ ప్రాంతంలో జీవిస్తున్న 83 కోట్ల మందికి సరైన పోషకాహారం లభించలేదట. ఆరోగ్యంగా ఉండటానికి కావలసింది ఆహారం కంటే గ్రామీణ భారతీయులు తక్కువగా తింటున్నారట. ఈ విషయాన్ని 2012 నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో సర్వే వెల్లడించింది. 1975 నుంచి 1979 నాటి సరాసరితో పోల్చి చూస్తే ఇప్పుడు గ్రామీణ భారతీయులు 550 క్యాలరీలు తక్కువగా తీసుకుంటున్నారు. ప్రోటీన్లు 13 గ్రాములు, ఐరన్ 5 మిల్లీగ్రాములు, కాల్షియం 250 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 500 మిల్లీగ్రాములు తక్కువగా తీసుకుంటున్నట్లు తేల్చింది. ఇక 3 ఏళ్లలోపు పిల్లలు ప్రతిరోజు 300 మిల్లీలీటర్లు పాలు తాగాల్సి ఉండగా ప్రస్తుతం సగటున ప్రతి చిన్నారికి అందుతున్న పాలు 80 మిల్లీలీటర్లు మాత్రమే. పెరిగిన ఆహార ద్రవ్యోల్పణం, సాధారణంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటే ప్రజల కంచాల్లో ఆహారం కూడా పెరగాలి. కానీ 4 దశాబ్దాలుగా ప్రజలకు అందుతున్న పోషకాహారం బాగా తగ్గింది. గత 40 ఏళ్లలో గ్రామీణ ప్రాంతంలో భూమి లేని వారి సంఖ్య 30% నుండి 40%కి పెరిగింది. ఇదే సమయంలో భూ యజమానులు, వ్యవసాయదారుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. ఇదే సమయంలో సాధారణ ద్రవ్యోల్పణంతో పోలిస్తే ఆహార ద్రవ్యోల్పణం భారీగా పెరిగింది. సాధారణ ద్రవ్యోల్పణం 6.7% ఉంటే ఆహార ద్రవ్యోల్పణం 10% పెరిగింది. దీంతో పప్పులు, నూనెలు, తృణధాన్యాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా కొందరు మాత్రమే వీటిని కొనుగోలు చేయగలుగుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా సరిపడ ఆహార పదార్థాలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కడుపు నిండా అన్నం తినలేకపోతున్నారు. ఈ సర్వే ప్రకారం 35% మంది గ్రామీణ పురుషులు, స్త్రీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారట. 42% మంది పిల్లలు నిర్దేశిత బరువు కంటే తక్కువ బరువు ఉన్నారట. పేదలు ఎక్కువగా నివసించే పల్లెలు, బస్తీలు, మురికివాడల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సో దేశంలో ఈ విధంగా మాల్ న్యూట్రిషన్ అనేది తగ్గాల్సింది పోయి పెరుగుతుంది. కనుక దీని గురించి నాయకులు మాట్లాడాలి. అందరికీ న్యూట్రిషియస్ ఫుడ్, అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉన్నాయి అందాలి. వాళ్ళకు తగినంత క్యాలరీస్, ఎంత వాళ్ళకు అవసరమో అంత అందేటట్లు కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్తున్నా.
థ్యాంక్ యూ వెరీ మచ్.